మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్ నిహారిక. నాగబాబు గారాల పట్టి అయిన ఈ అమ్మడు సినిమాలలోకి వచ్చి అప్పుడే నాలుగేళ్ళు అయిపోతుంది. బుల్లి తెరపై ఒక షోకి వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకుంది, కానీ సినిమాల విషయానికొస్తే చెప్పుకోదగ్గ హిట్ వరించలేదు. తొలి సినిమా ఒక మనసు నుంచి గత ఏడాది వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ వరకు ఏది అనుకున్నంత హిట్ గా నిలవలేదు. ఇక ఈ ఏడాది సూర్యకాంతంగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. రాహుల్ విజయ్ హీరోగా, నిహారిక హీరోయిన్ గా వెబ్ సిరీస్ తీసిన అనుభవం ఉన్న ప్రణీత్ బొమ్మడపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా సూర్యకాంతం. ఈ సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పట్టడంతో ఈ సినిమా ప్రమోషన్ ని ప్రారంభించింది నిహారిక. దానికోసం అభిమానులతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానులు అడిగిన ప్రశ్నలకు నిహారిక తనదైన శైలిలో సమాధానం ఇచ్చిందట. అందులో భాగంగా, నువ్వు డేట్ చేయాల్సి వస్తే ఎలాంటి వ్యక్తిని ఎంచుకుంటావు అని అడిగిన ప్రశ్నకి, నేను డేట్ చేయాల్సి వస్తే నా మాటలు ఓపికగా వినే వ్యక్తిని మాత్రమే ఎంచుకుంటానని, ఎందుకంటే తానెప్పుడు ఎక్కువగా మాట్లాడతానని నవ్వుతూ జవాబు చెప్పిందట నిహారిక. ఈ ప్రోగ్రామ్ త్వరలోనే టెలికాస్ట్ అవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాని నిహారిక అన్నయ్య, మెగా హీరో అయిన వరుణ్ నిర్మించారు.